మంత్రి ఆది ఎందుకు హైపర్ కావడం లేదు? ఏపీ మంత్రి చదిపిరాల ఆదినారాయణరెడ్డి అడ్రస్ ఎక్కడా అనే చర్చ జోరుగా సాగుతోంది. మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఇటీవల 3 వారాలుగా ఎక్కడా కనిపించడం లేదు, వార్తల్లోనూ నిలవడం లేదు. వాస్తవానికి ఆయన ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. పదునైన విమర్శలతో వైసీపీ సహా ఆ పార్టీ అధినేత జగన్ లక్ష్యంగా విమర్శలు సంధించేవారు. అయితే ఇటీవల కాలంలో ఆయన మీడియాకు ముఖం కూడా చూపించడం లేదు. దీంతో మంత్రి ఆదికి అసలు ఏమైంది, ఆయన ఎక్కడికైనా వెళ్లారా అనే చర్చ జోరుగా సాగుతోంది. విషయంలోకి వెళితే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు ఆది. అయితే ఆ తర్వాత చంద్రబాబు ప్రయోగించిన ఆకర్ష్ మంత్రంతో మంత్రి పీఠంపై ఆశతో ఆది పార్టీ మారారు. ఈ ఏడాది జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆదినారాయణరెడ్డికి తన బ్యాచ్లో చోటు కల్పించారు చంద్రబాబు. మార్కెటింగ్ శాఖను అప్పగించారు. అయితే ఆది మాత్రం చంద్రబాబు మెప్పు కోసం నిత్యం తప్పించారనే వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన అయినదానికి కానిదానికి కూడా వైసీపీ అధినేత జగన్పై విమర్శలు గుప్పించడం, పార్టీపై వ్యాఖ్యలు చేయడం ఎక్కువయ్యాయి. ఒకనొక దశలో జగన్కు సవాల్ రువే స్టేజ్కి కూడా ఈయన వెళ్ళిపోయారు. నేను రాజీనామా చేసి గెలిస్తే జగన్ పార్టీ మూసేస్తాడా అంటూ సంచలన సవాళ్లకు కూడా ఆది సిద్ధమయ్యాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇక ఆ తర్వాత కూడా జగన్ను తిట్టడమే పనిగా ఆది మీడియా ముందు రెచ్చిపోయేవారు. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయి వివేకానందరెడ్డిని తాను ఓడించానని, కాబట్టి జగన్ తనపై కక్షగట్టాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు ఆది. అంతటితో ఆగకుండా ఎస్సీ ఎస్టీలు శుభ్రంగా ఉండరు, వారికి చదువుపై ధ్యాస లేదు, స్నానం చేయరు అంటూ కామెంట్లు కుమ్మరించి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపులో ఎంతమంది క్రెడిట్ ఉన్నా ఆదినారాయణరెడ్డి సవాల్ చేసి మరీ నంద్యాలలో మకాం వేసి జగన్కు సవాల్ విసిరి మరీ టీడీపీని గెలిపించానన్న క్రెడిట్ కూడా ఆయన పొందారు. నంద్యాలలో టీడీపీ గెలుపులో ఆది పాత్ర ప్రత్యేకమని చంద్రబాబు సైతం కితాబు ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన ఇటీవల మీడియా కంటికి కూడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటా అని ఆరా తీయగా చాలా కారణాలే కనిపిస్తున్నాయి. జమ్ములమడుగులో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు విప్ ఇవ్వడంతో నియోజకవర్గంలో ఆయన కూడా ఆదికి ధీటుగా మారారు. నియోజకవర్గంలో కొన్ని నామినేటెడ్ పదవులు రామసుబ్బారెడ్డి తన పలుకుబడి ఉపయోగించి ఆది వర్గానికి దక్కకుండా అడ్డుకోవడంతో ఆదికి షాక్ తప్పలేదు. ఇక ప్రస్తుతం జగన్ పాదయాత్రలో ఉన్నాడు. దీనికి ప్రజల నుంచి స్పందన బాగానే ఉంది. అయితే టీడీపీ నేతలు ఈ పాదయాత్రపై కామెంట్లు చేస్తుండటంతో పాదయాత్రకు ప్రాధాన్యం పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే ఆయన తన వర్గానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరూ జగన్ గురించి మాట్లాడొద్దని తేల్చి చెప్పారు. అయినా కూడా ఆది జగన్పై కామెంట్లు చేసేసరికి నేరుగా అమరావతికి పిలిచి చంద్రబాబు ఆయనకు క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆది సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆదిలో నిన్న మొన్నటి వరకు ఉన్న స్పీడ్ ఇప్పుడైతే తగ్గినట్లే కనబడుతోంది.